కొనుగోలు వ్యవహారాలు చేయొద్దు. రేపు రాబోయే ఎన్నికల్లో గుడివాడలో 2 లక్షల మంది ప్రజానీకం ఉన్నది. తెలుగుదేశం పార్టీలో 40,000 మంది కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు సభ్యులు. మరి గుడివాడ పట్టణంలో నన్ను ఓడించడానికి ఒక్కడు కూడా సరైనటువంటి వ్యక్తి లేడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చాడు. నేను గతం నుంచి చూసిన గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఏమి లేదని చెప్పి దానికి ఆయన రాజమూత్ర వేయడం జరిగింది. మరి పక్క నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిని పెడతాం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్, లేకపోతే నేను, ఇంకొకడు ఈ గుడివాడలో శాసనసభ్యుడిగా ఉండాలన్నదే డిక్లేర్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఎవరికెళ్ళు. ఈ గుడివాడలో 2 లక్షల మంది ప్రజానీకం ఓటర్లు ఉన్నారు, ఓటు ఉన్నటువంటి ప్రజలు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మెజార్టీ ఎవరికి కావాలని చెప్పి భావిస్తే వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మొదటి నుంచి మా పార్టీ శ్రేణులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ నేను చెప్పేది ఒకటే, మనం ఇక్కడ రాజవెంకటేశ్వరరావు లేకపోతే పిన్ననేని బాబ్జీనో పిన్ననేని వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడుతోనో ఫైటింగ్ చేయట్లా. మనం చేయాల్సింది తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఆ మాత్రమైనా ఉండటానికి కారణం అన్న నందమూరి తారక రామారావు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన ముఖం చూసి ఈ సన్నాసులకు ఓటేస్తున్నారు. కానీ ఆ 30% 35% చంద్రబాబును చూసో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రావెంకటేశ్వరరావు చూసో లేదా ఇంకోటి చూసి ఇంకోటి చూసి వేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తెలుగుదేశాన్ని ఢీ కొడతాను. ఇక్కడ పెట్టుకున్నటువంటి నమ్మకం, మా పార్టీ శ్రేణులు పనిచేస్తాయన్నటువంటి నమ్మకం, ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు నాకు ఓటేస్తారన్నటువంటి నమ్మకంతో నేను చెప్తున్నాను. ఈ గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి దానిని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు లేవని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.